హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయరవళి. మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాకు కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. ఈరోజు వరలక్ష్మి పూజ వ్లాగ్. మా ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ చూస్తున్నట్టుగా నేను వరలక్ష్మి అమ్మవారి రూపుని తీసుకుని వచ్చి, అలాగే నాకు కావాల్సిన కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చుకున్నాను. వాటన్నిటితోనే ఇలా నాకు కావాల్సినట్టుగా నేను వరలక్ష్మి అమ్మవారిని అలంకరించుకున్నాను. ఇవన్నీ దొరికే చోటే మనకు అక్కడ వాళ్ళ దగ్గర గ్లూ కూడా ఉంటుంది, దాంతో చాలా ఈజీగా అతికించేసుకోవచ్చు. ఈ ఫెవికాల్ ఇలాంటివి కాకుండా గ్లూ లాంటిది ఉంది, చిన్న గమ్ లాగా, అది ఎక్కడైనా ఒక చుక్క చుక్క చిన్న చుక్క పెట్టేసి మనకు కావాల్సినట్టుగా అంటించేసుకోవచ్చు అన్నమాట. ఇలా అతికించేసుకోవడానికి చాలా సులువుగా ఉంది, ఈజీగా డెకరేట్ చేసేసుకోవచ్చు, మనకు కావాల్సినట్టుగా తయారు చేసుకోవచ్చు. నాకు స్టోన్స్తో అలంకరణ ఇష్టం కాబట్టి ఇలా ఒక స్టోన్స్ దండ తెచ్చాను. అలాగే వాటితో పాటు కొన్ని కుందన్స్ కూడా తెచ్చాను, బొట్టులాగా చిన్న చిన్న అక్కడ రెడ్ అండ్ గ్రీన్ అవి ఉన్నాయి కదా, వాటికి మ్యాచింగ్గా కొన్ని కుందన్స్ తెచ్చుకొని వాటిని కూడా ఇలా అతికించేసాను అన్నమాట. చూడండి, ఇలా ఈజీగా మనం చిన్న చిన్న డాట్స్ పెట్టేసి మొత్తం ఇలా అతికించేసుకోవచ్చు. ఎన్ని లేయర్స్గా పెట్టుకోవాలో అన్ని లేయర్స్గా చక్కగా పెట్టుకొని మొత్తం అంతా షైనింగ్గా చాలా రిచ్ లుక్ వచ్చేటట్టు డెకరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవడం అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఎలా చేసుకున్నాను అనేది చూపించాలనుకున్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. ఇంకా ఇవే కాకుండా అమ్మవారికి కావాల్సిన ఆభరణాలు, కమ్మలు లాంటివి, నగలు ఇలాంటివి కూడా అక్కడ అన్ని సెట్లాగా అమ్మేస్తున్నారు మొత్తం షాప్లోనే. కానీ ఈసారి నేను నా దగ్గర ఉన్న ఆభరణాలతోనే అమ్మవారిని అలంకరించాను. కమ్మలు కూడా మీకు చూపిస్తాను, చూడండి ఎంత బాగున్నాయో. నా దగ్గర ఉన్న కమ్మలు చాలా బాగా సూట్ అవుతాయి అనిపించింది, అందుకే ఇవి పెట్టాను. మీకు చూపిస్తాను చూడండి, అదిగోండి అలా పర్ల్ డ్రాప్ వచ్చి స్టోన్స్ తోటి వచ్చింది. అవి అమ్మవారి ముఖానికి ఎంత చక్కగా అమరాయో ఫైనల్ లుక్ చూసినప్పుడు మీరే చెప్పండి, కామెంట్స్ ద్వారా మెన్షన్ చేసి చెప్పండి ఎలా అనిపించిందో. ఈ అలంకరణ అంతా నేను ముందు రోజే చేసేసుకున్నాను, అంటే మళ్ళీ మర్నాడు పొద్దున్న మళ్ళీ వంట పన్నాను, లేకపోతే అమ్మవారికి చీర కట్టడం, ఇంకా చాలా పనులు ఉంటాయి కదా మనకి, అందుకని ఇలా చిన్న చిన్న డెకరేషన్ పనులు ఇలా అంటించుకోవడం అలాంటివి ముందు రోజే చేసేస్తే చక్కగా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మర్నాడు చక్కగా చీర కట్టడం, జ్యువెలరీ ఆభరణాలు అవి వేయటం, అవన్నీ చక్కచక్కగా చేసేసుకోవచ్చు. ఇదిగోండి మొత్తం డెకరేషన్ అమ్మవారి ముఖానికి కిరీటానికి అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా వచ్చిందన్నమాట చూడండి. ఇక్కడ ఇది మర్నాడు పొద్దున్న, అంటే వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్నే లేచి స్థలస్నానం అది చేసేసి ఇదిగో అమ్మవారికి చీర ఎలా ఫోల్డ్ చేసి డెకరేట్ చేయాలని చూస్తున్నాను. నిజానికి ఆ రోజు ఇంకా తెల్లారుజామునే లేచి అన్ని పనులు చేసుకుందామని అసలు రాత్రి అనుకున్న విషయం అయితే అది, కానీ ఆ రోజు అసలు అభి నిద్రపోనివ్వలేదండి, తను నిద్రపోలేదు, మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. అర్ధరాత్రి లేచి కబుర్లు ఆటలని మొదలుపెట్టాడు. పెద్దవాళ్ళు అంటుంటారు పిల్లలు మనకు అవసరం ఉన్నప్పుడే ఇలాంటప్పుడే ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు అని, అలా అభి కూడా ఆ రోజు అస్సలు నిద్రపోనివ్వలేదు, అందుకే కాస్త లేటే అయింది, ఆరు దాటిపోయినట్టుంది నిద్ర లేచేసరికి, అందుకే ఇంకా అమ్మ వంట పని చూస్తుంది. ఆలోపు నేనేమో ఇక్కడ అమ్మవారిని రెడీ చేసేస్తున్నానమాట. అమ్మవారి కోసం చీరలాగా కట్టడానికి నేను ఇక్కడ ఒక క్లాత్ తీసుకున్నానండి, అది చీర కాదు, ఒక 2 మీటర్స్ క్లాత్, అది టిష్యూ క్లాత్, అది కొంచెం షైనింగ్గా ఉన్న క్లాత్, నాకు నచ్చిన కలర్ తీసుకున్నాను, పచ్చరంగు తీసుకున్నాను. అది 2 మీటర్స్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి కింద వైపున ఫ్లేర్ వచ్చి అదే చీర కుచ్చిళ్ళలాగా వస్తాయి కదా ఆ ప్లేస్లో పెడదామని ఇది తీసుకున్నాను. ఇంకొక బ్లౌజ్ పీస్ ఉంది నా దగ్గర, మంచి రాయల్ వైలెట్ బ్లూ లాగా ఉంది, అది పైన వేస్తే ఆభరణాలన్నీ బాగా కనపడతాయి కదా అని అవి అది మ్యాచ్ చేయాలని ఆలోచన. ఇప్పుడు మీకు రెండు పెట్టి చూపిస్తాను చూడండి, ఇట్లా ఫోల్డ్ చేసి అమ్మవారికి ఇలా చుట్టాలని. పైన ఏమో బ్లూ కలర్ది ఆ బ్లౌజ్ పీస్ ఉంది కదా అది పెడతానన్నమాట. మొత్తం పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి.
ఇక్కడ మా అభి చూడండి, రాత్రి అంతా అలా విసిగించేసి చక్కగా ఇప్పుడు దుప్పటి వేసింది కదా అని అక్కడికి వచ్చి పడుకుంటున్నాడు అనమాట. అసలు నిజానికి త్వరగా లేచాడు కదా, మళ్ళీ పడుకుండిపోతాడు త్వరగా, అప్పుడు మనం వాడు నిద్రపోయినప్పుడు పూజ చేసుకోవచ్చు అనుకున్నాము. కానీ ఎక్కడ అస్సలు నిద్ర అన్న ఊసే లేదండి, మొత్తం పూజ జరిగినంతసేపు చక్కగా అలా కలగలా తిరుగుతూ అల్లరి చేస్తూనే ఉన్నాడు. ఇంకా పోను వీడియోలో మీరే చూస్తారుగా. సో అదేనండి నేను చెప్పిన బ్లౌజ్ పీస్, మంచి బ్లూ కలర్ వైలెట్ కలర్ మిక్స్ ఉన్న బ్లౌజ్ పీస్ వచ్చింది. అదే నేను అక్కడ అలా పెట్టి చూసి అమ్మకి చూపించి ఇలా బాగుంటుందా లేదా అని అడుగుతూ ఉన్నానన్నమాట. సో ఇక్కడ అమ్మవారిని పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ డ్రాప్గా నాకు దగ్గర ఒక మంగళగిరి డ్రెస్ ఉందండి, దానిది ఆ చున్నీ అన్నమాట, రెడ్ అండ్ వైలెట్ వచ్చింది, చక్కగా బ్యాక్ డ్రాప్ లాగా బాగుంటుంది కదా అని అక్కడ మన స్టిక్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, హ్యాంగర్స్, అవి పెట్టేసి దానికి ఆ చున్నీ తగిలించానమాట. ఇప్పుడు వెనకాల మనకు ఫొటోస్ తీసుకున్నా చక్కగా అమ్మవారిని కూర్చోబెట్టినా కూడా వెనకాల బాగా కనపడుతుంది కదా అని ఇది పెట్టాను. ఆ తర్వాత చక్కగా అక్కడ పసుపది రాసి దాని మీద పద్మం ముగ్గది వేసి నాకు చేతనైనట్టుగా వేశాను. ముగ్గది వేసేసి అక్కడ పీట పెట్టి దాని మీద అమ్మవారిని కూర్చోబెట్టాను. ఇలా స్టూల్ మీద ఒక బ్లూ క్లాత్ వేసేసి దానిపైన ఇలా ఉత్త చెంబు ఒకటే పెడితే నాకు హైట్ సరిపోయినట్టు అనిపించలేదు, అందుకని ఒక పెద్ద పాత్రది ఒకటి తీసుకుని దాంట్లో మొత్తం బియ్యంతో నింపేసి దానిపైన అప్పుడు ఈ కలసం చెంబు ఉంచానన్నమాట. మొత్తం పసుపు బొట్లు అవన్నీ పెట్టేసిన తర్వాత ఆ చెంబును అక్కడ ప్లేస్ చేసి అందులో నీళ్లు పోసి అందులో కూడా మళ్ళీ పసుపు కుంకుమ ఒక 2 రూపాయల కాయిన్ అవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా అమ్మవారిని ఇలా అక్కడ రెడీ చేసుకున్నాం. ఆ రోజు మా అభి కూడా చాలా చక్కగా సాయం చేశాడండి, చూడండి ఎంత చక్కగా సాయం చేస్తున్నాడు. అలా మొత్తం పూజ జరిగినంతసేపు కూడా ఏదో ఒక విధమైన సాయం, తనకు తోచిన సాయం చేస్తూనే ఉన్నాడండి. మామూలు అల్లరి కాదు, ఒక్కడితోనే ఇలా ఉంటే ఇంకా ఇద్దరిద్దరు పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఎలా చేసుకున్నారో పూజ అని నాకు భలే ఆశ్చర్యం అనిపించిందండి. మరి ఆ రోజు చేసిన పనులన్నీ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి, ఆ డెకరేషన్ కానీ ఆ మిగతా పనులన్నీ అభికి చాలా కొత్తగా అనిపించి ఏది ఎక్కడి నుంచి పీకేద్దాం, ఇది ఎక్కడ ఇది తీసేసి అది ఆడేద్దాం, దాంతో ఆడుకుందాం దీంతో ఆడుకుందాం అని ఏది దేంతో ఆడాలో తనకే తెలియకుండా అల్లరి చేశాడు. తర్వాత ఆ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత చూసి ఎవరమ్మా అది అని అడిగితే పాప అని చెప్తున్నాడు. ఆ మొహం అది అలా చూసి అమ్మవారని తెలియదుగా అసలు, అందుకని పాప అది అని చెప్తున్నాడు అన్నమాట. సో ఇక్కడ నా దగ్గర ఉన్న నగలు, నేను అనుకున్న నగలతోటి అమ్మవారిని అలంకరిస్తున్నాను. వడ్డానం అది కూడా నా దగ్గర ఉన్న నగలతోటే పెట్టి చేశాను. ఫైనల్గా అంతా అలంకరించేసిన తర్వాత అమ్మవారు ఎలా కనిపించారో ఇప్పుడు చూడండి. ఇక అమ్మవారి అలంకరణ అయిపోయింది కాబట్టి అభి నేను కలిసి ఇలా పండగ బట్టల్లో రెడీ అయిపోయి వచ్చేసాము. అమ్మేమో ఈలోపు ప్రసాదాలకు కావాల్సిన వంటలన్నీ చేసేసింది, వడపప్పు, చలిమిడి, పులిహోర, పాయసం, ఇంకా పూర్ణంబూరులు చేసుకున్నాము. మా అభి చూడండి ఇక్కడ ఎంత చక్కగా దండం పెట్టుకుంటున్నాడు. ఆ తర్వాత చక్కగా అమ్మ నేను ఇలా కాళ్ళకు పసుపు రాసేసుకుని ఒకళ్ళకొకళ్ళం ఇంకా పూజ మొదలు పెట్టేశాము. అమ్మేమో 2వ శుక్రవారం నాడే చేసేసుకుంది వరలక్ష్మి పూజ, అప్పుడు నాకు కుదరలేదు, అందుకని ఇది కేవలం నాకు నేను చేసుకుంటున్న వరలక్ష్మి వ్రతం అన్నమాట. అమ్మ నాకు బోల్డ్ అంత సాయం చేసింది. ముందుగా పసుపు గౌరమ్మను చేసుకుని ఆ తర్వాత దీపధూపాలన్నీ పెట్టి ఆ తర్వాత వ్రత కథ అంతా చదువుకుని అందులో ఉన్నట్టు అన్నీ ఆచరించి నైవేద్యాలన్నీ సమర్పించి పూజ చాలా చక్కగా సుసంపన్నంగా జరుపుకున్నాము. ఈ పూజ ద్వారా ఆ కథలో ఉన్నట్టుగానే పూజ చేస్తున్న నాతో పాటు చూస్తున్న మీ అందరిపై కూడా ఆ వరలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా పూజ చక్కగా ముగించేసుకున్న తర్వాత అమ్మ చేత తోరణం కట్టించేసుకుని అమ్మకే వాయనం ఇచ్చాను.
అలా అమ్మకు వాయనం ఇచ్చి అమ్మ దగ్గర ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను. అమ్మ నా పెళ్ళి కాకముందు నుంచి కూడా చెప్తూ ఉండేది, మంచిగా పూజ చేసుకోమ్మ, చక్కని భర్త వస్తాడు అని. అది నిజమైంది. ఇదిగో పూజ అంతా అయిపోయిన తర్వాత మా వారి దగ్గర కూడా ఇలా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇలా కొన్ని మంచి మంచి ఫొటోస్ కూడా దిగాను, మీరు కూడా చూసేయండి. సో అదండి ఇవాళ వీడియో. మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి పూజ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసి మీకు నచ్చింది అంటే అదే మాకు పెద్ద మోటివేషన్ అండి, మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి. మీరు ఎంతమంది వీడియోని లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి ఆ యూట్యూబ్లో ఆ వీడియో షేర్ అవుతుందన్నమాట. సో మనతో పాటు మరింతమంది ఆ వీడియోని చూడగలుగుతారు. సో ఈ వీడియోని ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.